హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సంగతి తెలిసిందే. ఇక వచ్చే సీజన్ నుంచి కోహ్లీ ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నారు. ఇక ఆర్సీబీకి తర్వాత కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ మాజీ ఆటగాడు కోచ్ డేనియల్ విటోరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ స్థానంలో గ్లెన్ మాక్స్వెల్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్లో బ్యాట్స్మెన్గా మ్యాక్స్ దుమ్మరేపాడు. ఒకే సీజన్లో ఆర్సీబీ తరఫున 500కు పైగా పరుగులు సాధించారు. అందుకే రీటైన్ లిస్టులో మాక్స్వెల్ను తమతోనే అట్టు పెట్టుకుంది. దీంతో మాక్స్వెల్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఒక కారణం ఉంది. బిగ్ బ్యాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్కు మాక్స్వెల్ నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అతని కెప్టెన్సీలో మెల్బోర్న్ స్టార్స్ 62 మ్యాచుల్లో 34 విజయాలు సాధించింది. కాకపోతే ఆర్సీబీ అతన్ని ఒక సీజన్కు కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది. వచ్చే సీజన్లో అతని నాయకత్వంలో జట్టు ప్రదర్శన బాగుంటే భవిష్యత్తులో ఎక్కువ కాలం కెప్టెన్గా కొనసాగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ విషయానికొస్తే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి అత్యధికంగా 15 కోట్లు వెచ్చించగా గ్లెన్ మాక్స్వెల్కు 11 కోట్లు, మహమ్మద్ సిరాజ్కు 7 కోట్లు వెచ్చించారు.